second. Hello, Andy. So, iroj mana video lo gas burners ni ela clean cheskovali intlo ne anedi mana video lo chupistanu. So, munduga oka bowl teeskundamu. Dantloki burners ni teeskovali. So, a burner paina harpic untundi kadandi. Kachithanga intlo prati intlo harpic anedi untundi kada. So, just harpic unte jalu manam chakka clean cheskochu. So, harpic ni holes paina ఒక లేయర్ ఇట్లా వేసుకుని తర్వాత ఇంకొక బర్నర్ని తీసుకొని దానిపైన కూడా చక్కగా ఇలా వేసుకోవాలి. సో ఎన్ని బర్నర్స్ ఉంటే అన్ని బర్నర్స్ పైన ఇలా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని డిస్టర్బ్ చేయొద్దండి. సో ఇలాగే బర్నర్ పైన అవి హార్పిక్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకొని సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ దాన్ని తీసుకొని సో క్లీన్ చేసుకోవాలన్నమాట. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి, వాడని బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటాను అన్నమాట. సో ఈ విధంగా నీట్గా బ్రష్తో ఇలా రబ్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వస్తుందో బ్లాక్గా. సో ఇలా ఖచ్చితంగా ఒక 10 డేస్కి ఒకసారికి చేసుకోవాలి క్లీనింగ్ అనేది. సో ఒకసారి బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సర్ఫ్ అది తీసుకొని సర్ఫ్తో నీట్గా ఇలా అప్లై చేసుకుంటూ రబ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే దానిపైన ఉన్న డస్ట్ అనేది పోయి మనకి బ్లాక్నెస్ ఉంది కదండి, సో అదంతా నీట్గా అయిపోయి కొత్త దానిలాగా షైన్ అవుతుంది బర్నర్ అనేది. సో నేనైతే చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేయక, అందుకే బాగా డస్ట్ ఫామ్ అయిపోయింది. సో బ్లాక్గా అది మనము స్టవ్ పైన అంటే పాలు పొంగినప్పుడు లేకుంటే పప్పు కుక్కర్ పప్పు మొత్తం చిల్లినప్పుడు అంతా హోల్స్ పైన అంతా పోయి కొంచెం మంట అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది కదా. సో అదంతా చక్కగా నీట్గా ఇలా చేసుకుంటే ఏంటంటే ఎప్పుడు చక్కగా స్టవ్ దగ్గర మంట అనేది నీట్గా వచ్చి చాలా బాగుంటుంది, మంచిగా బర్న్ అవుతుంది అన్నమాట స్టవ్ అనేది. సో ఇలా మీరు ఖచ్చితంగా 10 డేస్కి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా నీట్గా కొంచెం కొంచెం సర్ఫ్ అనేది అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు, ఫోర్స్ లేకుండానే ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం హార్పిక్ వేసాం కదండి, దానివల్ల మంచిగా నీట్గా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎక్కువ ఫోర్స్ లేకుండా. చూడండి కొత్త దానిలా షైన్ అవుతుంది. సో ఇలా ఒక 5 నిమిషాలు అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో పెట్టుకొని క్లీన్ చేసేసుకున్నామంటే కొత్త దానిలాగా షైన్ అవుతుంది అన్నమాట. సో చూడండి మనకి ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ అనేది పోయి మంచిగా కొత్త దానిలాగా అయిపోయింది కదా బర్నర్ అనేది. సో మనం బయట మనము అంటే స్టవ్ రిపేరింగ్కి ఇస్తే ఏంటంటే వాళ్ళు ఎన్నో డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇలా మనం ఇంట్లోనే మన కళ్ళ ముందే మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఒక హార్పిక్ ఇంకా సర్ఫ్ ఎప్పుడు ఇంట్లో ఉండేవి. సో వాటితో నీట్గా ఇలా 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే హ్యాపీగా స్టవ్కి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో చూపిస్తాను మీకు మంట అది ఎలా వస్తుంది అనేది కూడా. సో క్లీన్ చేసుకున్న తర్వాత మంచి క్లాత్తో తుడుచుకోవాలి, అది డ్రై అయ్యే వరకు. డ్రై అయిన తర్వాత తుడుచుకొని మంచిగా స్టవ్ పైన పెట్టేసుకొని చూసుకోవాలి ఒకసారి ఎలా వస్తుంది అనేది. చూడండి ఎంత మంచి ఫ్లేమ్తో ఫస్ట్ కొంచెం చిన్నగా వచ్చింది ఫ్లేమ్ అనేది, ఇప్పుడు నీట్గా చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇదన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.